తిరుపతి అంటే గుర్తుకు వచ్చేది ఏడుకొండలవాడు వెంకటేశ్వరుడు మాత్రమే. అక్కడి నుంచి వేరే విషయాలపైకే వెళ్ళవు మన ఆలోచనలు. కానీ తిరుపతిలో ఎన్నో ఆధ్యాత్మిక స్థలాలు, పర్యాటక ప్రదేశాలు, ప్రకృతి అందాలు ఉన్నాయంటున్నారు ఇద్దరు తిరుపతి కుర్రాళ్ళు. అవేంటో తెలుసుకోవాలంటే ఇట్స్ మై తిరుపతి ఫేస్బుక్ పేజీపై ఓ లుక్కేయమంటున్నారు. ఎక్కడెక్కడో నివసిస్తున్న తిరుపతి వాసులకు స్థానిక విషయాలు చేరవేరుస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువులు ఉద్యోగాల కోసం సొంతూర్లను విడిచి ఎక్కడికెక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి. లక్ష్యం చేరుకోవాలన్న సంకల్పంతో కాలంతో పోటీ పడుతూ పరుగులు పెడుతున్న సొంతూరి జ్ఞాపకాలకు దూరమవుతున్నామనే ఆవేదన వెంటాడుతూనే ఉంటుంది ప్రతి ఒక్కరిని. ఇకపై ఈ పరిస్థితి ఉండదంటున్నారు తిరుపతి కుర్రాళ్ళు. సామాజిక మాధ్యమాల తోడుగా ఎక్కడున్నా సొంతూరితో మమేకం కావచ్చు అంటున్నారు. అనడమే కాదు, ఇట్స్ మై తిరుపతి పేరుతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో ప్రత్యేక పేజీలు సృష్టించారు రాచూరే నితిన్ కుమార్, జోరేపల్లి పృథ్వీరాజ్. ప్రస్తుతం బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్న ఈ తిరుపతి కుర్రాళ్ళు ఊర్లో జరిగే ప్రతి విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారానే తెలుసుకుంటూ వాటి వేదికగానే 10 మందికి చేరవేస్తున్నారు. దీంతో ఈ గ్రూప్ ను ఫాలో అవుతున్న స్థానికుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ప్రస్తుతం ఇట్స్ మై తిరుపతి పేజీని ఫాలో అవుతున్న తిరుపతి వాసుల సంఖ్య 150,000. అంటే స్థానికులకు వీరు ఎంత చేరువయ్యారో అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ దెన్ తిరుపతి డే అనేది ఎవరికి తెలియదు. యాక్చువల్గా మేము పేజ్ స్టార్ట్ చేసినప్పుడు ఐ వెంట్ త్రూ సమ్ ఆర్టికల్స్. సో ఆ ఆర్టికల్స్ వెళ్తే శ్రీరామానుజన్ గారు 1123 ఇయర్లో వచ్చేసి గోవిందరాజస్వామి పటాన్ని పెట్టారనమాట. అప్పుడు తిరుపతి టౌన్ అనేది ఫామ్ అయింది. తిరుమల గురించి అందరికీ తెలుస్తుంది కానీ తిరుపతి అనేది ఎవరికి తెలియదు. టౌన్షిప్ అనేది ఇక్కడ ఇట్లా ఫామ్ అయింది. తిరుపతి అంటే ఎంతసేపు తిరుమల అని అనుకుంటారు కానీ, బట్ ఆ డిఫరెన్స్ ఏంటంటే కొంచెం చూపించడానికి మేము ట్రై చేసాం మా సైడ్ నుంచి. నితిన్, పృథ్వీ ఎస్వి ఇంజనీరింగ్ కళాశాల నుంచి కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అప్పటి నుంచే ఇద్దరూ మంచి స్నేహితులు. వాళ్లు చదువుకునే సమయంలోనే ఫేస్బుక్ వినియోగము పెరగసాగింది. తిరుపతి వాసులకు వినోదాన్ని అందించేందుకు 2014లో ఇట్స్ మై తిరుపతి పేజ్ ను ప్రారంభించారు. ఫోర్టీన్లో అనమాట ఇది స్టార్ట్ అయింది. సో అప్పుడు మేము, నేను పృథ్వీ బీటెక్ చదువుతున్నాము ఎస్విసి కాలేజ్లో. సో అప్పుడు ఫేస్బుక్లో ఈ పేజెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి మెల్లమెల్లగా. సో మేము కూడా అప్పుడు స్టార్ట్ చేద్దాం అనేసి జస్ట్ క్యాజువల్గా అనుకున్నాము, ఏదో సీరియస్గా ఏమి అనుకోలేదు. సో మేము మా స్టార్టింగ్ చేసింది వచ్చేసి ఏదో క్యాజువల్గా మీమ్స్ పెట్టడము తిరుపతి మీద అనేసి పెట్టామంతే. బట్ అది గ్రో అవుతూ అవుతూ మా మీద తెలియకుండానే రెస్పాన్సిబిలిటీ వచ్చేసింది. తొలి రోజుల్లో తిరుపతిలో పర్యాటక ప్రదేశాలు, శేషాచల ప్రకృతి అందాల విశేషాలు పంచుకునేవారు. క్రమంగా ఫాలోవర్ల సంఖ్య పెరగడం, సమాచారం విస్తృతంగా వస్తుండటంతో శ్రీవారి ఆలయ దర్శన వివరాలు, స్థానిక పర్యాటకం, వ్యాపారం, రక్తదానం, సినిమాలు వంటి విభిన్న అంశాల వివరాల్ని పొందుపరుస్తున్నారు. ప్లేసెస్ అనేది చాలా వరకు ఎవరికి తెలియదండి. అన్లెస్ అంటే ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తప్పించి అప్పటి వరకు ఎవరికి తెలియదు. ఫస్ట్ పోయిన వాళ్ళు ఫోటో పంపించి పోస్ట్ చేసి అడ్రస్ ఇవ్వడం వల్ల నెక్స్ట్ నుంచి అక్కడ కూడా టూరిజం అనేది తెలియకుండానే డెవలప్ అవుతుంది. అక్కడ కూడా షాప్స్ పెట్టుకొని చిన్న చిన్న వాళ్ళు కూడా బతుకుతూ ఉన్నారనమాట. సో అక్కడికి ట్రావెలింగ్ అంటూ షేర్ ఆటోలని, ఆటోలని ట్రావెలింగ్ కూడా పెరుగుతుంది. సో ఇదే విధంగా ఏంటంటే బ్లడ్ రిక్వెస్ట్లు కూడా మనకి ఎక్కువ వస్తుంటాయి. బ్లడ్ రిక్వెస్ట్లు, మిస్సింగ్ ఇన్సిడెంట్స్, పెట్స్, ఇవన్నీ. సో వీటి కోసమే మనం స్పెసిఫిక్ ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేసినామన్నమాట. ఆ గ్రూప్లో ఓన్లీ తిరుపతికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉంటారు. ఉద్యోగాల్లో తీరిక లేకుండా ఉన్న ఇట్స్ మై తిరుపతి పేజీని నిరంతరాయంగా నిర్వహిస్తున్నారు కుర్రాళ్ళు. స్థానికుల నుంచి మంచి స్పందన వస్తుండటంతో 2017లో ఇన్స్టాగ్రామ్లోనూ ప్రత్యేక పేజీని రూపొందించి తక్కువ సమయంలోనే 69,000 మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు.
స్థానికంగా జరిగే ప్రముఖ కార్యక్రమాలను తమ పేజ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. నవ్వు తెప్పించే మీమ్స్ ద్వారా స్థానిక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఆపదల్లో ఉన్న వారికి ఆర్థిక సాయం అందించడం, ప్రతిభ ఉండి పేదరికంతో వెనుకడుగు వేస్తున్న వారి వెన్ను తట్టేలా పోస్టులు పెడుతున్నారు. తిరుపతిలో చాలా ఉన్నాయి చూడడానికి. తిరుపతి అంటే తిరుమల ఒకటే కాదు అనేసి జనాలకి అవుట్ సైడ్ తిరుపతి ఉన్న పీపుల్కి చూపించాలనేసి మేము కూడా చాలా ఎప్పటికీ అదే గోల్. ఎందుకంటే మాకే మా ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా తిరుపతి అంటే ఓన్లీ తిరుమల లడ్డు, తిరుమల దర్శనం ఇవే అనుకుంటున్నారు. బట్ లోకల్లో చూడాల్సినవి చాలా ఉన్నాయి, అవన్నీ వాళ్ళు మిస్ అవ్వకూడదు. ప్లస్ తిరుపతి అంటే ఏంటో అందరికీ తెలియాలి. సో లోకల్గా ఫుడ్స్ ఉన్నాయి, మనకి మంచి ఫుడ్ పాయింట్స్ ఉన్నాయి, మూవీ థియేటర్స్ ఉన్నాయి, మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, లోకల్లో తిరగడం టెంపుల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఇవన్నీ మేము దగ్గరుండి మా పేజ్లో నుంచి చూపించాలనేసి అది మా గోల్ ప్రజెంట్. స్థానిక ఫోటోగ్రాఫర్లకు వాళ్ల ప్రతిభ నిరూపించుకునే వేదికగానూ మారింది ఇట్స్ మై తిరుపతి పేజ్. ఇలా అన్ని వర్గాలకు చేరువవడంతో ఏడేళ్లుగా ప్రముఖ పేజీల్లో ఒకటిగా నిలుస్తోంది. ఇటీవలే నగరానికి చెందిన దర్శకుడు కిషోర్ తెరకెక్కించిన శ్రీకారం సినిమాకు సోషల్ మీడియా ప్రమోటింగ్ పార్ట్నర్స్ గాను అవకాశం దక్కించుకున్నారు. ఇలాంటి ఓ మైలురాయిని చేరుకున్న తొలి ప్రాంతీయ సామాజిక మాధ్యమ ఖాతాగా పేరు సంపాదించింది. ఫాలోవర్స్ పెరిగారు, పేజ్ క్రేజ్ పెరిగింది, అన్నీ పెరిగింది. సో దాంతోపాటు మన తిరుపతిలోనే చాలా మంచి ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, చాలా మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మా తరపున వాళ్ళు వెళ్ళి ఫొటోస్ తీసి మాకంటే బాగా తీసి, చాలా బాగా తీసి మాకు పంపించేవాళ్ళనమాట వాళ్ళు. సో మేము దాన్ని తీసుకొని మా పేజ్లో పెట్టి వాళ్ళ క్రెడిట్స్ ఇచ్చేవాళ్ళం అనమాట. సో వాళ్ళ క్రెడిట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, లైక్ వాళ్ళకి మా టాలెంట్ అందరికీ తెలుస్తుంది అని వాళ్ళు ఫీల్ అయ్యి, సో అదే వాళ్ళకి ఎంకరేజింగ్గా ఉంది. భవిష్యత్లో ఇట్స్ మై తిరుపతి పేజీని పూర్తి స్థాయి మీడియా విభాగంగా మార్చాలనే ఆలోచనల్లో ఉన్నారు నితిన్ పృథ్వీ. ట్రెండ్కి తగ్గట్లు ఆలోచిస్తే డిజిటల్ రంగంలో విజయవంతం కావచ్చని ధీమాగా చెబుతున్నారు.